నమస్తే, వెల్కమ్ టు నైన్ రోజెస్ మీడియా. ఎన్నో అపురూపమైన విషయాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉన్నాను కదా. ఈరోజు కూడా ఒక సెన్సేషన్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. సో మ్యాటర్ ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ చెప్దాం నైన్ రోజెస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కొంచెం పిట్టగనం అంటే కొన్ని కొన్ని విషయాలు చెప్పుకున్నప్పుడు వినటానికి చూడటానికి నమ్మసాక్యం కాకుండా ఉంటాయి. అయితే అది మన కళ్ళ ముందు కనిపిస్తే నమ్మక తప్పదు మరి. ఇదిగో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ బుడతడు చూడటానికి వేలడంతే ఉన్నా ఇతగాడి చేసింది చూస్తే ఎలాంటి వారికైనా కానీ ముక్కు మీద వేళ్ళు వేసుకోవాల్సిందే. గుజరాతీ ప్రాంతానికి చెందిన ఈ పిల్లవాడి పేరు హర్షవర్ధన్. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో 5 కోట్ల రూపాయలను డీలింగ్ పెట్టుకున్నాడు. అది ఎలాగూ అంటే మనకు అడవుల్లోనూ అలాగే బస్ స్టేషన్లోనూ రైల్వే స్టేషన్లోనూ బాంబులు పెట్టి మనుషులను చంపాలని చూస్తూ ఉంటారు కదా. అయితే అవి తొలగించాలి అంటే మళ్ళీ ఇంకొంతమంది మందు పాత్రలను తొలగించి కొంతమంది టెక్నీషియన్స్ వచ్చి ఆ మందు పాత్రలను తొలగిస్తారు. అది సక్సెస్ అయితే పర్వాలేదు, వారితో పాటు చుట్టుప్రక్కల వారంతా కూడా ప్రాణాలతో మిగులుతారు. లేదంటే ఏ పార్టీకి ఆ పార్టీ చెప్పున శరీర భాగాలు ఎగిరి మనిషి ముక్కలు ముక్కలుగా మిగిలిపోతాడు. అది చూడటానికి నేను చెప్పడానికి కూడా ఎంతో చలించే విషయం కదా. కేవలం చెప్తూ ఉంటేనే ఇంత బాధగా ఉంది. సరిగ్గా ఇదే సంఘటన హర్షవర్ధన్ టీవీలో ఇలాంటి వార్తలు విని బాంబుల ద్వారా మనిషి శరీరం ముక్కలు ముక్కలు కావడం తన కళ్ళతో చూశాడు. హర్షవర్ధన్ మనసు ఎంతగానో చలించింది. మందు పాత్రలు తొలగించడానికి మనుషులు ఎందుకు వెళ్ళాలి, వాటిని మిషన్ల ద్వారా నివారించలేమా అన్న ఆలోచన వచ్చింది హర్షవర్ధన్కి. అక్కడితో ఆగకుండా తన ఆలోచనకు పదును పెట్టడం మొదలుపెట్టాడు. తన జ్ఞానం ఏమిటో తన తల్లిదండ్రులు తెలుసుకున్నారు కాబట్టి తన కుమారుడు ఆలోచనలకు చేదోడు వాదోడుగా నిలిచి తను అడిగిన వస్తువులన్నీ కూడా ఆ తల్లిదండ్రులు కొని ఇచ్చారు. వాటికి అక్షరాల 2 లక్షల రూపాయలు ఖర్చు చేశారు కూడా. ఇక అక్కడి నుంచి ట్రోల్ని తయారు చేయడంలో దృష్టి పెట్టాడు. ఒక దృష్టి పెట్టడమేమిటి, ఏకంగా ట్రోల్ కంపెనీనే పెట్టేశాడు ఇప్పుడు ఏకంగా. అయితే ఇదంతా 2 లక్షల రూపాయలతోనే జరిగిపోలేదండి. ఇంకా ఆ తయారీ భాగానికి ఇంకా 3 లక్షల రూపాయలు కూడా కావాల్సి ఉంది. ఇక మిగతా డబ్బు కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సహాయం తీసుకున్నారు 3 లక్షల రూపాయలు. వాటి ద్వారా ట్రోల్ నిర్మాణాన్ని రూపొందించడానికి థర్మల్ మీటర్లు, ఆర్పిజీ సెన్సర్లు, ఇన్ఫార్మేటర్ మెకానికల్ సెంటర్లు ఉన్న ఒక 20 మెగాపిక్సెల్ కెమెరా వంటివన్నీ కూడా ఈ ట్రోల్కు అమర్చారు. ఈ ట్రోల్కు ఉన్న కెమెరా సహాయంతో హై రెజల్యూషన్ చిత్రాలను తీసేందుకు కూడా వీలవుతుందట. ఈ ట్రోల్ 2 అడుగుల ఎత్తులో ఎగురుతూ మందు పాత్రలను గుర్తిస్తుంది. 8 చదరపు అడుగుల వైశాల్యాన్ని కూడా కవర్ చేస్తోంది. మందు పాత్రలను గుర్తించిన వెంటనే బేస్ స్టేషన్కి సిగ్నల్ ఇస్తుందట. అంతేకాకుండా ఈ ట్రోల్ మందు పాత్రలను నాశనం చేయడం కోసం 50 గ్రాముల బరువున్న బాంబును సైతం మోసుకుని వెళ్ళగలదు. ఇంత అద్భుతంగా ఈ ట్రోల్ను రూపొందించిన హర్షవర్ధన్ను అధికారులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఈ అద్భుతమైన పరికరం అందరికీ బాగా నచ్చింది. దీంతో గుజరాత్ ప్రభుత్వం ఈ ట్రోల్ తయారీ సహాయాన్ని అందించమని కోరుతూ హర్షవర్ధన్తో 5 కోట్లు MOEని కుదుర్చుకున్నారట. ఇతగాడు కష్టపడి నిర్మించిన ఈ పరికరానికి గాను పేటెంట్ను కూడా అందుకున్నాడు. 17 ఏళ్ల వయసులోనే ఇన్ని అద్భుతాలు సృష్టిస్తే ఇక పెరిగి పెద్దవాడైతే ఇంకా ఎన్ని అద్భుతాలను చూడగలుగుతామో. ఇక ఇతని తల్లిదండ్రుల విషయానికి వస్తే తండ్రి ఒక ప్లాస్టిక్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు. తల్లి మాత్రం ఒక గృహిణిగా ఉంటూ పిల్లల ఆలోచనలను గుర్తిస్తూ వారి ఆలోచనలకు సహాయంగా నిలుస్తుంది. ఈ పిల్లవాడు చేసిన ఈ ట్రోల్ ప్రక్రియ దేశానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇక మరింత అద్భుత పరికరాలు మన దేశానికి ఈ పిల్లవాడి ద్వారా రావాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరు కోరుకుంటున్నారా? అయితే ఇతగాడికి ఒక లైక్ కొట్టి అభినందనల ద్వారా తెలియజేద్దామా మీ కామెంట్స్ రూపంలో? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye. See you.